ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల అమలు కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వెల్లడించారు. గత ప్రభుత్వ హయాంలో డ్రైనేజీ కాలువల పూడిక తీత తీయలేదన్నారు. గ్రామస్తులే సొంతంగా డ్రైనేజీ పూడిక తీత తీయించుకున్నారని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటామన్నారు. ఉండి ఇరిగేషన్ డెవలప్మెంట్ ఫండ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం ప్రత్యేకంగా ఓ బ్యాంకు ఖాతాను తెరిచినట్లు వెల్లడించారు. తన స్నేహితులతో కలిసి 50 లక్షల రూపాయలను జమ చేసినట్లు తెలిపారు. మరి నా నియోజకవర్గాన్ని ఎలాగ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద నాకు కొన్ని ఆలోచనలు వచ్చినాయి. మన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ గారితో చర్చించడం జరిగింది. ఇందులో భాగంగా నేను ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది, డ్రైనేజ్ అండ్ ఇరిగేషన్ సిస్టమ్ పూడిక తీక అసలు ఉమ్మడి జిల్లాకే గత 5 సంవత్సరాల్లో మరి ఎంత ఇరిగేషన్ సిస్టమ్ ఉంటే 5 కోట్ల రూపాయలు కేటాయించుకుంటారు ఉమ్మడి జిల్లాకి. గత ప్రభుత్వ హయాంలో కేవలం 5 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. అంటే ఏ ఒక్క పని, ఒక చిన్న పార కూడా కెనాల్లో వాళ్ళు పెట్టిన పాపాన పోల అక్కడక్కడ గ్రామస్తులే కొన్ని కొన్ని పనులు చేసుకున్నారు. మరి మాటిచ్చిన ప్రజలకి వాగ్దానం నిలబెట్టుకోవాలి. అలాగే వాగ్దానం అనే కాకుండా మరి ప్రజల ముందు తలెత్తుకోవాలి అంటే చెప్పింది ఎలాగైనా సరే చేయాలి అనే దృక్పథంతో మరి కలెక్టర్ గారితో ఒక ఆలోచన చేసింది.